సో మనందరి దగ్గర కూడా కష్టపడే తత్వం ఉంది, నేర్చుకోవాలనే కోరిక ఉంది, అన్ని క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి. సో మనం ఎందుకు గోల్స్ అనేవి అచీవ్ చేయలేకపోతున్నాము అని మీరు మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారో అని అనుకుంటున్నారు? చాట్ బాక్స్ టైప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను అంటానండి, మన దగ్గర లిస్ట్ ఆఫ్ గోల్స్ అనేటివి లేవు. అంటే మన ఏం కావాలో మనకు తెలియట్లేదు, మన గోల్ ఏంటనేది మనం డిసైడ్ చేయలేకపోతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఉత్తరం ఒక కొరియర్ పంపించాలండి, కొరియర్ మీద అడ్రస్ రాయలేదు అనుకోండి, ఆ కొరియర్ ఎక్కడికి వెళ్తుంది? దానికి ఏమైనా గమ్యస్థానం ఉందా? లేదు. అలానే ఒక వెహికల్ ఉంది, వెహికల్కి డ్రైవర్ లేకపోతే అది ఎక్కడికి వెళ్తుంది? మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి అంటే ఎక్కడ టికెట్ ఇస్తారు? నో వేర్, యూ విల్ బి దేర్. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ గోల్ ఏంటి, మీ లైఫ్ గోల్స్ ఏంటి అనేటువంటి లిస్ట్ అనేది మీ దగ్గర ఉండాలండి. సో దిస్ ఈజ్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో ద బేసిక్ పాయింట్ ఈజ్ వీఆర్ ల్యాకింగ్ ద లిస్ట్ ఆఫ్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ గోల్స్ తయారు చేసాం, సరే. మనం ప్రపంచంలో సుమారుగా 780 కోట్ల జనాభా మంది ఉన్నారండి, 780 కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో కేవలం 5% మంది, అంటే 5%, అంటే 39 crores దగ్గర పీపుల్ దగ్గర మాత్రమే లిస్ట్ ఆఫ్ గోల్స్ అనేటివి ఉన్నాయి. ఇవి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దాంట్లో కేవలం 2%, అంటే 78 lakh పీపుల్ వాళ్ళు మాత్రమే వాళ్ళ లిస్ట్ ఆఫ్ గోల్స్ని అచీవ్ చేయగలుగుతున్నారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేటువంటి మెయిన్ ఫోకస్ మన ఇప్పుడు ఈ సెషన్ అండి. సో వితౌట్ డ్రీమ్స్ అండ్ గోల్స్ దెర్ ఈస్ నో లివింగ్, ఓన్లీ మేర్లీ ఎగ్జిస్టింగ్, అండ్ దట్ ఈస్ నాట్ వై వీఆర్ హియర్. సో మనందరం కూడా ఎంతో విలువైన మానవ జన్మ అనేది మనకు లభించిందండి. సో మనకి ఎనలైజింగ్ అంటే థింకింగ్ కెపాసిటీ మనందరికీ దేవుడు ఇచ్చాడు. సో దాన్ని మనం యూజ్ చేసుకుని మనం ఏదైనా సాధించాలి, అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అలా కాకుండా ఊరికే ఏదో జీవితం వెళ్ళిపోతుంది, సాగుతుంది, నడుస్తుంది అనే థింకింగ్ అనేది మనకు ఉండకూడదండి. ఒకవేళ గోల్స్ లేకపోతే ఏమవుతుంది? బిల్డ్ యువర్ ఓన్ డ్రీమ్స్ ఆర్ సమ్వన్ ఎల్స్ విల్ హైర్ యూ టు బిల్డ్ దేర్స్. సో నీకంటూ ఒక లక్ష్యం లేకపోతే నువ్వు వేరే వాళ్ళ లక్ష్యం కోసం పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనం ఏదైనా జాబ్ చేయొచ్చు, అది ప్రైవేట్ అవ్వచ్చు లేదంటే గవర్నమెంట్ అవ్వచ్చు, కానీ నీ స్కిల్స్ అనేటివి అట్లానే నీ శ్రమ అనేది ఆ ఇన్స్టిట్యూషన్ కానీ లేదంటే ఆ ఫర్మ్ యొక్క డెవలప్మెంట్కి యూజ్ అవుతుందండి. కానీ నీ డెవలప్మెంట్కి నువ్వు యూజ్ నీకు గోల్ పెట్టుకోలేదంటే అది నువ్వు వేరే వాళ్ళ గోల్స్కి పనిచేయబడతావు. కాబట్టి ఖచ్చితంగా మన లైఫ్లో లిస్ట్ ఆఫ్ గోల్స్, లైఫ్ గోల్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్, వై టు సెట్ గోల్స్, ఎందుకు గోల్స్ అనేది నిర్దేశించుకోవాలి? యు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. మనం ఇందాక అనుకున్నాం, వెహికల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, నీ లైఫ్ యొక్క వెహికల్లో డ్రైవర్ సీట్ నీకు కావాలంటే ఖచ్చితంగా నీకు ఒక గోల్ ఉండాలి. యు ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్. సో అనవసరమైన విషయాలు, అనవసరమైన డిస్కషన్స్, అన్నెసరీ డ్రామా, ఇవన్నీ కూడా నువ్వు వీటిలో నీ టైం అనేది వేస్ట్ చేసుకోవు. యు ఓన్లీ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్. నీ గమ్యస్థానం నీకు తెలుసు కాబట్టి మధ్యలో ఉన్న డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్ని నువ్వు పట్టించుకోకుండా నీ మెయిన్ ఇంపార్టెంట్ గోల్ మీద ఫోకస్ చేస్తావు. యు విల్ మేక్ గుడ్ డెసిషన్స్. నీకేం కావాలో తెలుసు కాబట్టి దానికి తగినట్లుగా నీ ఆలోచనలతో నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటావు. యు కెన్ ఫినిష్ ద టాస్క్ ఎఫిషియెంట్లీ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు చేసే పనులు అనేటువంటివి ఖచ్చితంగా ఎఫిషియెంట్గా నీ 100% నువ్వు చేయగలుగుతావు. యు విల్ బి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ ఎంథూసియాస్టిక్. సో నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నీలో ఉత్సాహం పెరుగుతుంది. యు విల్ మేక్ ప్రోగ్రెస్, నువ్వు జీవితంలో ముందుకు వెళ్తావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ యు ఆర్ క్లోజర్ టు సక్సెస్. సో గోల్ పెట్టుకోగానే సరిపోదు కదండి, దాన్ని అచీవ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. సో ఇవన్నీ చేయడం ద్వారా నీ గోల్ అనేది నువ్వు అచీవ్ అయ్యి సక్సెస్ అవుతావు అన్నమాట. నెక్స్ట్, వాట్ టు డూ టు సెట్ ఏ గోల్. సో గోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైమరీ థింగ్, థింక్ బిగ్.
థింక్ బిగ్ టు అచీవ్ బిగ్. థింక్ బిగ్ టు అచీవ్ బిగ్. సో మన థాట్ ప్రాసెస్ ఏంటి, నీ ఆలోచనలు, నువ్వు ఎంత పెద్దగా ఆలోచించగలవు, నువ్వు పెద్ద గోల్ పెట్టుకోవడం కన్నా ముందు నువ్వు ఎంత పెద్దగా ఆలోచించగలవు, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎంత పెద్దగా మనం ఆలోచిస్తే అంత పెద్ద గోల్ మనం నిర్దేశించుకోగలం. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాబ్లమ్స్. సో మెయిన్గా గోల్ పెట్టుకున్నాక మనం ఏం చేస్తామంటే, మధ్యలో కొన్ని అడ్డంకులు అనేటువంటి సమస్యలు అనేవి వచ్చినప్పుడు, సపోజ్ ఇది గోల్ అనుకోండి, సో ఇది మన పాత్ అనమాట గోల్ రీచ్ అవ్వడానికి. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనము ఈ గోల్ని మార్చేస్తాం. కానీ చేయాల్సిందేంటి, సో ఈ గోల్ ఫిక్స్డ్గా ఉంచాలి, ఈ పాత్ అనేది మార్చాలి. ఇట్ కెన్ బి దిస్ వే, ఇట్ కెన్ బి దిస్ వే. సో డోంట్ చేంజ్ యువర్ గోల్, చేంజ్ యువర్ పాత్, చేంజ్ యువర్ స్ట్రాటజీ టు అచీవ్ దట్ గోల్. అట్లానే ఇక్కడ సమ్ టైమ్స్ ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్లీ. సో అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే, కంఫర్టబుల్ కంఫర్ట్ జోన్లోనే ఉంటే ఒక్కొక్కసారి లైఫ్ కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు ఏం జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్స్. ద ఇంపార్టెంట్ థింగ్ నోయింగ్ ఈజ్ నోయింగ్ హౌ టు టర్న్ ప్రాబ్లమ్స్ ఇన్ టు ఆపర్చునిటీస్. సో ఇక్కడ పెన్సిల్ ఇమేజ్ చూసారు కదండి, అంతా బాగున్నప్పుడు స్ట్రైట్గా పెన్సిల్ ఉన్నట్టు ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు మనం కొంచెం బ్రేక్ అవినట్టు అవుతాం. కానీ ఆ బ్రేక్ సిట్యుయేషన్లో కూడా మనము ఆపర్చునిటీస్ వెతుక్కోవాలండి, పాజిటివ్గా ఉండాలి. ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. సో ఆ మైండ్, ఆ థాట్ ప్రాసెస్ ఇక్కడ మనము డెవలప్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఇప్పుడు మీ చెయ్యి ఉంది కదండి, ఇట్లా పెట్టుకోండి. సో చేతినే చూడండి, చేతినే చూడండి, అది రేఖలు ఎలా ఉన్నాయో చూడండి, చెయ్యి ఏ రంగులో ఉందో చూడండి. ఇప్పుడు చెయ్యి పక్కకు జరిపి నన్ను చూడండి. సో మీరు చెయ్యి చూస్తున్నప్పుడు నన్ను చూడగలుగుతున్నారా? ఎస్ నో? నో మేడం. నో, మీరు చేతిని మాత్రమే చూస్తున్నారు. అదే నన్ను చూసినప్పుడు మీరు చెయ్యిని చూడగలుగుతున్నారా? నో. అంటే మనము ఫోకస్ అనేది ఎక్కడ పెడుతున్నాము, గోల్ మీద ఫోకస్ చేస్తే గోల్ మీదే ఉంటాము, ప్రాబ్లమ్స్ అనేటివి మిస్ అయిపోతాయి. అట్లా కాకుండా మన ఫోకస్ అనేది ప్రాబ్లం మీద ఉంటే గోల్ మిస్ అయిపోతాం. కాబట్టి ఫోకస్ అనేది ఎటువంటి సిట్యుయేషన్ అయినా కూడా, ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా, డోంట్ చేంజ్ యువర్ ఫోకస్ ఫ్రమ్ గోల్. సో ఇక్కడ నేను మహాభారతంలో చిన్న సన్నివేశం నా మాటలో చెప్తానండి. సో దుర్యోధనుడిని, అలా కౌరవుల్ని, పాండవుల్ని ద్రోణాచార్యుడు అడవికి తీసుకెళ్తాడండి. అడవికి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ దుర్యోధనుతో అంటాడనమాట, అదిగో చెట్టు, అక్కడ పక్షి ఉంది, ధనస్సు విల్లు ఎత్తు బాణం గురి చూసి పక్షికి గురిపెట్ట అంటాడు. అప్పుడు దుర్యోధనుడు అట్లానే ధనస్సు తీసుకొని అట్లానే ఆ బాణం అనేది సంధిస్తాడండి. అప్పుడు దానికి ముందు ద్రోణాచార్యుడు అడుగుతాడనమాట, దుర్యోధన నీకేం కనిపిస్తుంది అని. అప్పుడు అంటాడు, నాకు పక్షి కనిపిస్తుంది అని అంటాడనమాట. ఇంకా ఏం కనిపిస్తుంది అని అడుగుతారు గురుగారు. నాకు చెట్టు కనిపిస్తుంది అంట. ఇంకా ఏం కనిపిస్తుంది, నాకు పక్షి తోక కనిపిస్తుంది, ఇంకా ఏం కనిపిస్తుంది, ఇట్లా అడుగుతాడనమాట. అడిగినప్పుడు నువ్వు పక్కకు కూర్చో యుధిష్ఠర్, నువ్వు గురిపెట్టి పక్షికి నీకేం కనిపిస్తుంది అని అంటారనమాట. సో ఆయన అంటారు, నాకు చెట్టు కనిపిస్తుంది, నాకు పక్షి యొక్క ముక్కు కనిపిస్తుంది, పక్షి యొక్క రెక్కలు కనిపిస్తున్నాయి, ఇట్లా అంటారనమాట. లాస్ట్గా అర్జునుడు వస్తాడు, అర్జున నీకేం కనిపిస్తుంది అని అడుగుతారు గురుగారు. సో అర్జునుడు అంటాడు, నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అంటాడు. ఇంకా ఏం కనిపిస్తుంది అని మళ్ళీ అడుగుతారు. నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని అర్జునుడు సమాధానం ఇస్తాడు. ఇప్పుడు గురువుగారు ఎదురుగా వచ్చి, అర్జున సరిగ్గా చూడు, ఈరోజు నీ ముందు నీ గురువు నేనున్నాను, నీకేం కనిపిస్తుంది అని అడుగుతారు. క్షమించండి గురువుగారు, నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, ఈరోజు మీరు కూడా కనిపించట్లేదు అంటాడు. అంటే ఆ ఫోకస్ అనేది ఎంత, ఎట్లా పెట్టాలి ఫోకస్ అనేది, ఆ గురి అనేది మన గోల్ మీద అట్లా మనం ఎంత ఫోకస్డ్గా ఉంటే మన గోల్ అనేది అంత ఫోకస్డ్గా అచీవ్ చేయగలమండి. సో ఇదందరికీ కూడా మనకు తెలిసిన కదే అండి, నేను నా మాటల్లో చెప్పాను. ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ ఫాలోయింగ్ వన్ కోర్స్ అంటిల్ యూ అచీవ్ సక్సెస్. సో డోంట్ మల్టీ టాస్క్, ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ గోల్ అంటిల్ యూ గెట్ సక్సెస్. నెక్స్ట్, సో మీ ఫోకస్ అనేది ఇట్లా ఉన్నప్పుడు ఆ మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హర్డిల్స్ కానీ మీరు అధిగమిస్తూ మీ పాత్ అనేది ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీ పాత్ మీరే వెతుక్కుంటారు. అట్లా చేయలేకపోతే మీ ఓన్ పాత్, యూ విల్ క్రియేట్ ఎ న్యూ పాత్ టు యువర్ గోల్. నేను అందరికీ ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతానండి,
హౌ మెనీ టైమ్స్ ఎ బిల్డింగ్ ఈజ్ మేడ్. సో ఏదైనా ఒక ఇప్పుడు మనం అందరం ఉన్న బిల్డింగ్స్ అనేటువంటివి ఎన్నిసార్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? వన్ టైం. Yes, no? One time, madam. One time, yes. So, actually, one time is wrong. So, ఏ కన్స్ట్రక్షన్ అయినా కూడా, ఏ ఫ్లైఓవర్ అయినా కూడా, ఈవెన్ తాజ్ మహల్, ఈవెన్ రెడ్ ఫోర్ట్, ఎనీ కన్స్ట్రక్షన్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇన్ గుజరాత్, ఎనీథింగ్ ఈజ్ మేడ్ టూ టైమ్స్. హౌ టూ టైమ్స్? సో వన్ టైమ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ మైండ్ అండ్ ఆన్ పేపర్, అండ్ సెకండ్ టైమ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ రియల్. అట్లానే మన గోల్స్ కూడా ముందు మన మైండ్ అండ్ పేపర్ మీద పెట్టాలండి, అప్పుడే వాటిని మనం రియల్ చేసుకోగలం. బై రికార్డింగ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్ ఆన్ పేపర్ యు సెట్ ఇన్ మోషన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ద పర్సన్ యు మోస్ట్ వాంట్ టు బి. సో పుట్ యువర్ ఫ్యూచర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ దట్ ఈస్ ఇన్ యువర్ ఓన్. సో మన మైండ్ మనం యూజ్ చేసుకుని ఇక్కడ మన మైండ్ మీద మన గోల్స్ అనేవి రికార్డ్ చేసుకుని పేపర్ మీద పెడితే సో మన లైఫ్ మన కంట్రోల్లోనే ఉంటుంది. సో గుడ్ హ్యాండ్స్ దట్ ఈస్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్. సో గోల్స్ పెట్టుకోగానే సరిపోదండి, రెస్పాన్సిబిలిటీ, టేక్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ గోల్స్. సో నీ గోల్స్ పట్ల నీకు బాధ్యత ఉండాలి. ఇక్కడ నాకు నా ఫ్రెండ్ నాకు షేర్ చేసిన ఒక సన్నివేశం మీతో పంచుకుంటానండి. సో నా ఫ్రెండ్ ఒకసారి తిరుపతికి వెళ్ళిందండి దర్శనానికి. అక్కడ నడుస్తూ ఆ కొండ మీద కొండ ఎక్కుతున్నారు. సో అక్కడ ఏం జరిగిందంటే ఒక 20-25 ఏజ్ ఉన్న ఒక ఆవిడ తన భుజాల మీద వాళ్ళ తమ్ముడిని ఎత్తుకుందండి. వాళ్ళ తమ్ముడు కొంచెం ఫిజికలీ ఛాలెంజ్డ్. సో తన భుజాల మీద వాళ్ళ తమ్ముడిని పెట్టుకొని కొండ అనేది ఎక్కుతుంది. అట్లానే పక్కన ఒక భక్తుడు తన సామాన్ అంతా మోసుకుంటూ భుజాల మీద కొండ ఎక్కుతున్నారండి. అట్లా కొంత దూరం ప్రయాణించిన తర్వాత అలసిపోయారు అతను, ఈ ప్రయాణ భక్తుడు. అతను అన్నారు ఆ అమ్మాయితో, తల్లి నువ్వు బరువు మోసి మోసి అలసిపోయావు, కాసేపు విశ్రాంతి తీసుకో, మనము కలిసి వెళ్దాంలే అని అన్నారు అన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది, నేను బరువు మోయట్లేదండి, మీరే మీ భుజాల మీద బరువు మోసుకుని వెళ్తున్నారు కాబట్టి మీరు అలసిపోయారు, నేను నా బాధ్యతను తీసుకెళ్తున్నాను అన్నారు అమ్మాయి. అంటే మన గోల్స్ పట్ల మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి? డోంట్ ఫీల్ బర్డెన్ టువర్డ్స్ యువర్ గోల్స్, బీ రెస్పాన్సిబుల్. నెక్స్ట్, బీ గ్రేట్ఫుల్ ఆర్ గ్రేట్ఫుల్. సో నీ దగ్గర ఉన్న వాటికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు అలా చేస్తున్నారు, నో నో దట్, డోంట్ థింక్ ఇన్ దట్ వే. సో బీ గ్రేట్ఫుల్ విత్ వాట్ యు హ్యావ్. డోంట్ బికమ్ గ్రేట్ఫుల్ బై కంపేరింగ్ యువర్ రిసోర్సెస్ విత్ అదర్ రిసోర్సెస్. డోంట్ కంపేర్ యువర్ యాటిట్యూడ్, యువర్ పర్సనాలిటీ విత్ అదర్స్ అండ్ బీ ఎ ఫూల్. బీ గ్రేట్ఫుల్ ఆర్ గ్రేట్ఫుల్, రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి, గ్రేట్ఫుల్ ఆర్ గ్రేట్ఫుల్. సో నెక్స్ట్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్ వీ మేక్. సో మనం ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటామో అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మనకి ఇది పూర్వం జరిగిన సంఘటన అండి, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్. మారుతి సుజుకి కార్ కంపెనీ అందరికీ తెలుసు కదండి, దాంట్లో ఈశ్వర్ సింగ్ అని ఒక వర్కర్ అండి. సో ఆయన తన కెరియర్ని వర్కర్ కింద స్టార్ట్ చేశారు. సో తన లైఫ్లో ఆయన ఒక చాయిస్ తీసుకున్నారు, నేను ఎదగాలి, నేను ఈ స్టేజ్లోనే ఉండిపోకూడదు, వర్కర్ స్థాయిలోనే ఉండిపోకూడదు. అట్లా తన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ, తను నేర్చుకుంటూ, మార్చుకుంటూ, తెలుసుకుంటూ ఆయన హర్యానా ఇండస్ట్రీస్కి చైర్మన్ అయ్యారండి. సో సాధారణంగా మనకు ఒపీనియన్ ఉంటుంది, నేను చాలా చిన్నవాడిని, నా ఫైనాన్షియల్ స్టాండర్డ్ తక్కువ, నేనేమి సాధించలేనని. అట్లా ఉండకూడదండి. సో యువర్ ప్రెజెంట్ కాంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్, యువర్ ప్యాషన్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. సో నేను ఫైనాన్షియల్గా లో, నా దగ్గర రిసోర్సెస్ ఏం లేవు, ఇట్లాంటి యాటిట్యూడ్ అనేది ఉండకూడదండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్ వి మేక్. మై కభీ హార్తా నహీ హూ, మై జీత్తా హూ యా సీక్తా హూం. సో ఇది ఒక మంచి హిందీ కోటేషన్ అండి. దీని అర్థం ఏంటంటే, మై కభీ హార్తా నహీ, నేను ఎప్పుడు ఓడిపోను, మై జీత్తా హూ, నేను గెలుస్తాను, యా సీక్తా హూ, లేదా నేర్చుకుంటాను. సో ఎదర్ ఐ విన్ ఆర్ ఐ లర్న్. సో దిస్ షుడ్ బి అవర్ మైండ్ సెట్. చేంజ్ యువర్ మైండ్ సెట్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం పరిస్థితులను నిందిస్తాం, పరిస్థితులను దూషిస్తాం. కానీ మన మైండ్ సెట్, యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్, బట్ ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లమ్. సో నువ్వు ఆ సమస్యని ఏ దృక్పథంతో, ఏ దృష్టికోణంతో చూస్తావు అన్నదే ప్రాబ్లమ్. ఇఫ్ యు చూజ్ ద ప్రాబ్లమ్ యాజ్ ఆపర్చునిటీ,
that will be a positive attitude. So change your mindset towards the situations. Don't blame the situations, or don't blame people around you, or don't blame resources you have. So mindset is very important, Nandi. So change your mindset into positive mindset. Next, types of goals. Immediate goals ante ventane sadhinche goals anamata, viti duration 1 to 30 days lo manamu achieve cheyagalamu. ఇవి ఎట్లా అంటే పొద్దున్నే లెగాలనుకున్నాం అనుకోండి, దానికి ఏమైనా ప్రణాళిక కావాలా, ముందు రోజు అనుకుంటే అయిపోతుంది. ఇట్ కెన్ బి అచీవ్డ్ ఇన్ వన్ నైట్. షార్ట్ టర్మ్ గోల్స్ ఇవి ఏంటంటే లెస్ దాన్ వన్ ఇయర్ అనమాట, 3 months, 6 months, 9 months, లెస్ దాన్ వన్ ఇయర్. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇయర్కి 2 books రాయాలనుకున్నాను అనుకోండి, సో నా ఇమీడియట్ గోల్ ఏమవ్వాలి, నేను డైలీ 500 words అనేది రాయాలి. దట్ షుడ్ బి మై ఇమీడియట్ ఆర్ డైలీ గోల్. ఇంకా షార్ట్ టర్మ్ గోల్కి వచ్చేటప్పటికి 1 ఇయర్లో 2 books కాబట్టి 6 months ఒక బుక్ కంప్లీట్ చేయాలి, దట్ ఈస్ మై షార్ట్ టర్మ్ గోల్. అండ్ లాంగ్ టర్మ్ గోల్, 1 ఇయర్లో 2 books అనేవి కంప్లీట్ చేయాలి. సో ఇమీడియట్ గోల్స్ దీస్ కెన్ బి అచీవ్డ్ ఇన్ 1 to 30 days, అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ లెస్ దాన్ ఎ ఇయర్, అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ దే టేక్ టైమ్ మోర్ దాన్ ఎ ఇయర్, ఇట్ మే బి 5, 10, 15. నెక్స్ట్ ఫ్రేమ్ యువర్ గోల్స్. మనం ఫోటో ఫ్రేమ్ విన్నాము, ఈ ఫ్రేమ్ గోల్స్ ఫ్రేమ్ ఏంటి అనుకుంటున్నారా? టర్న్ యువర్ ఫ్యాంటసీస్ ఇన్ టు గోల్స్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్యాంటసైజ్. సో మీ ఫ్యాంటసీస్, మీ ఊహల్ని మీరు మీ లక్ష్యాలుగా నిర్దేశించుకోండి. నెక్స్ట్ ఆర్, ఆర్ మీన్స్ రియాలిటీ. వర్క్ హార్డ్ టు టర్న్ యువర్ ఫ్యాంటసీ ఇన్ టు రియాలిటీ. సో రియాలిటీలో మీ ఫ్యాంటసీని రియాలిటీ అవ్వాలంటే మీరు దాన్ని కృషి చేయాలి, ఊరికే అనుకుంటే సాగిపోదు. నెక్స్ట్ ఎయిమ్, ఫ్రేమ్లో ఏ ఫర్ ఎయిమ్. సెట్ హై యట్ రియలిస్టిక్ గోల్స్ బై బ్యాలెన్సింగ్ ఫ్యాంటసీ అండ్ రియాలిటీ. సో ఎయిమ్ అనేది అచీవబుల్గా ఉండాలండి. అంటే మనం ఇప్పుడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే కనుక ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. సపోజ్ 35 ఇయర్స్ అనుకోండి, నేను 36 ఇయర్స్ అయ్యా అనుకోండి, నేను ఎగ్జామ్ రాసి నేను జాబ్ కొడతానని అనుకోవడానికి లేదు. సో ఆ ఫ్యాంటసీస్కి రియాలిటీకి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఎయిమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్, డిసైడ్ విచ్ గోల్స్ యూ వాంట్ టు అకంప్లిష్ అండ్ డిఫైన్ హౌ విల్ యూ అకంప్లిష్ దెమ్. గోల్ అనుకోగానే సరిపోదు, దాన్ని సాధించడానికి నువ్వు ఏ పద్ధతులు వినియోగిస్తావు, ఏ ప్లాన్ ఫాలో అవుతావు, ఎట్లా సాధిస్తావు, క్లియర్ ప్లాన్ అనేది, అంటే మెథడ్ ఆఫ్ ప్లాన్ అనేది మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఎవాల్యుయేషన్, రివ్యూ యువర్ ప్రాసెస్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్స్. సో నీ గురించి నీకన్నా బాగా ఎవరికి తెలియదండి. సో నువ్వు ఎట్లా ఒక ప్రోగ్రామ్, ఒక ప్లాన్ పెట్టుకున్నావు, సో ఆ ప్లాన్ని నువ్వు ఎంత అచీవ్ చేస్తున్నావు, ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, ఎక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, ఎక్కడ మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, నేను ఎక్కడ వెనుకబడిపోతున్నాను, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు సెల్ఫ్ అసెస్ యువర్ సెల్ఫ్ అండ్ అగైన్ రీప్లాన్, రివైజ్ యువర్ ప్లాన్. నెక్స్ట్ be more productive with smart goals. ఇందాక మనం ఫ్రేమ్ డిస్కస్ చేసామండి, ఇప్పుడు స్మార్ట్ గోల్స్. స్మార్ట్ అంటే ఏంటి? yes, specific. be specific towards your goals. clear and easily defined. you can quickly sum them up in a sentence. suppose ఇప్పుడు నేను కాశ్మీర్ వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, సో నాకు ఒక 2000 km జర్నీ అండి. సో నేను ఏ ట్రైన్కి వెళ్తున్నాను, న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాను. అందులో మళ్ళీ నాకు ట్రైన్ అవైలబిలిటీ ఆ డేట్కి ఉందా లేదా, రిజర్వేషన్ అవైలబిలిటీ ఉందా లేదా, అందులో మళ్ళీ 2 tier, 3 tier స్లీపర్, ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, అది స్పెసిఫిక్గా ఉండాలి. అట్లానే ఇవన్నీ టికెట్ బుక్ చేసిన తర్వాత స్టేషన్కి వచ్చిన వాటికి ఏ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంది అది కూడా స్పెసిఫికేషన్ ఉండాలి. అట్లానే నేను కాశ్మీర్కి ఎప్పుడు చేరుకుంటాను 2 days తర్వాత. సో ఇట్లా ఒక 2000 km ట్రావెల్కి మనము ఇంత స్పెసిఫైడ్గా ఉన్నప్పుడు లైఫ్ ఈజ్ అ వెరీ బిగ్ జర్నీ. హౌ మెనీ స్పెసిఫికేషన్స్ యూ షుడ్ మెయింటైన్? సో బీ స్పెసిఫిక్ టువర్డ్స్ యువర్ గోల్స్. నెక్స్ట్ మెజరబుల్, ఇంక్లూడ్స్ క్రైటీరియా ఫర్ మెజరింగ్ యువర్ ప్రోగ్రెస్. హౌ యూ విల్ నో వెన్ యూ హ్యావ్ మెట్ యువర్ గోల్? సపోజ్ వెయిట్ రిడక్షన్ అనేది నా గోల్ అనుకోండి, నేను 5 kgs వెయిట్ రిడ్యూస్ అవ్వాలనుకుంటున్నాను. సో ఆ 5 kgs అని నేను పెట్టుకోకపోతే నేను వెయిట్ రెడ్యూస్ అయ్యానా లేదా, ఆ గోల్ని అచీవ్ చేశానా లేదా నాకు ఎలా తెలుస్తుంది? సో యువర్ గోల్ షుడ్ బి మెజరబుల్. క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది మీ గోల్కి ఉండాలి.
నెక్స్ట్ అచీవబుల్, ఇందాక అనుకున్నాం కదండి అచీవ్ చేసే విధంగా ఉండాలి. రియలిస్టిక్ అండ్ అటైనబుల్, కెన్ యూ యాక్చువల్లీ డూ వాట్ ఇట్ ఈస్ యూ వాంట్ టు డూ. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి, ఏజ్ లిమిట్ దాటిపోతే మనం ఎలిజిబిలిటీ ఉండదు, అటువంటి గోల్స్ అనేవి మనం పెట్టుకోకూడదు. ఆ రియాలిటీకి ఫ్యాంటసీకి బ్యాలెన్స్ చేసుకుని అచీవ్ చేయగల గోల్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్, రిలవెంట్, ట్రూలీ ఇంపార్టెంట్ టు యూ అండ్ వర్త్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. సపోజ్ ఇప్పుడు ఎక్సెస్ వెయిట్ అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో దట్ ఈస్ రిలవెంట్ టు మీ, ఎందుకంటే ఎక్సెస్ వెయిట్ ఉంటే హెల్త్ ఇష్యూస్ అనేవి ఫర్దర్ వస్తూ ఉంటాయి. సో అది నాకు రిలవెంట్ అయిన గోల్, కాబట్టి నేను దాని మీద నా టైం అనేది ఎఫర్ట్ అనేది నేను స్పెండ్ చేయొచ్చు. సో నీకు ఎంత ఇంపార్టెంట్, నీకు ఇంపార్టెంట్ అయిన గోల్ని నువ్వు పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం బౌండ్, ఇట్ షుడ్ హ్యావ్ ఎ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. సో నీ గోల్కి అనేది ఆ గోల్కి ఒక స్టార్ట్ డేట్ ఒక ఎండ్ డేట్ ఉండాలండి. నేను 10 kgs 10 months లో తగ్గుతాను, అట్లా ఒక ఫిక్స్డ్ టైం బౌండ్, నెక్స్ట్ 10 months లో నేను అచీవ్ చేస్తాను, లేదా నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ 2 years లో కంప్లీట్ చేస్తాను, అట్లా ఒక టైం బౌండ్. టైం బౌండ్ మీన్స్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. నీ గోల్కి టైం లిమిట్ కూడా నువ్వు పెట్టుకోవాలి, అప్పుడే యూ కెన్ హ్యావ్ అన్ ఐ ఆన్ యువర్ గోల్. నెక్స్ట్ హౌ టు అచీవ్ యువర్ గోల్స్, ద 10 steps టు బికమ్ ఎ గోల్ గెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోల్ సెటర్. సో గోల్ సెట్ చేసుకోవడం కాదండి, దాన్ని గెట్ చేయాలి. వాట్ ఆర్ ద 10 steps టు గెట్ ఎ గోల్? ఫస్ట్ వన్, step 1, చూస్ ఎ డ్రీమ్ అండ్ రైట్ యువర్ గోల్. సో నీ కళని నువ్వు నిజం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ కళని నువ్వు ఒక గోల్గా ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ వై డూ యూ వాంట్ టు అచీవ్ దిస్ గోల్, నీకు ఈ గోల్ ఎందుకు కావాలి, నిజంగా ఎందుకు కావాలి, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ గోల్ అనేది నీకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలండి. ఆ క్లారిటీ ఉన్నప్పుడే నువ్వు దానికోసం ప్రయత్నం చేయగలవు. నెక్స్ట్ విచ్ థింగ్ సపోర్ట్స్ దిస్ గోల్, సో నీ పరిస్థితులు, నీ కెపాసిటీస్, నీ స్కిల్స్ ఎటువంటివి, ఎన్ని స్కిల్స్ అనేటివి నీకు ఈ గోల్ని అచీవ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్ విచ్ థింగ్స్ ఆర్ మేకింగ్ అచీవింగ్ యువర్ గోల్ హార్డర్, సో నీకు ఏ సిట్యుయేషన్స్ అనేవి అన్ఫేవరబుల్గా ఉన్నాయి, నీకు ఏం సహకరించట్లేదు, నీ దగ్గర ఏ స్కిల్స్ లేవు, ఇవన్నీ నా గోల్ అచీవ్ చేయడానికి నాకు హర్డిల్స్ ఏంటి అనేది కూడా క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఆఫ్టర్, సో ఈ గోల్ని అచీవ్ చేసే ప్రాసెస్లో నువ్వు ఎటువంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉండాలండి. Which things you have to give up on? So, కొన్ని సాధించాలంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుందండి, కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. సో అటువంటి విషయాలు ఏంటి నాకు ఈ గోల్ అచీవింగ్ ప్రాసెస్లో, అవి కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ విచ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ నాలెడ్జ్ యూ విల్ నీడ్, సో విచ్ టైప్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్, విచ్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, విచ్ టైప్ ఆఫ్ టీమ్ వర్క్ స్కిల్స్, ఆర్ విచ్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. సో ఈ క్రైటీరియా కూడా నువ్వు క్లియర్గా పేపర్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ విచ్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ రిసోర్సెస్ యు నీడ్, అంటే సైకలాజికల్గా నువ్వు ఎట్లా స్ట్రాంగ్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అట్లా ఈ డేటా కూడా మన దగ్గర ఉండాలండి. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఆర్ యు గోయింగ్ టు టేక్, సో నీ దగ్గర ఏమున్నాయి ఏం లేవు అవన్నీ కూడా నీకు తెలిసింది. ఇప్పుడు దీన్ని అధిగమించడానికి నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? What is the probability you will achieve this goal? So this depends on your mindset. So oka goal anukodam easy e kaani idan achieve cheyalante ee 10 steps anevi kachithanga follow avvali. You are the product of your habits. So manam daily chese chinna chinna tasks anevi chaala impact untayandi. Suppose oka daanima pandu teeskunnam ankonde daantlo chinna chinna ginjulu anevi oka ఒక ఫార్మాట్లో ఉండి ఆ పండు వస్తుంది అనమాట. అట్లానే మనం చేసే డైలీ చిన్న చిన్న టాస్క్స్ అనేటివి మన గోల్ని అచీవ్ చేయడానికి చాలా సహాయపడతాయండి. సో హౌ టు ఫార్మ్ ఎ న్యూ హ్యాబిట్, ఫస్ట్ వర్క్ ఆన్ వన్ హ్యాబిట్ ఎట్ ఎ టైమ్. సో మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మల్టీ టాస్క్, ఒక హ్యాబిట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, దాన్ని అలవాటు చేసుకోండి. కమిట్ అట్లీస్ట్ ఎ మంత్, ఒక మంత్ వరకు దాన్ని కంటిన్యూ చేయండి. డెవలప్ యువర్ న్యూ హ్యాబిట్ అలాంగ్ సైడ్ అన్ ఎగ్జిస్టింగ్ వన్, సో వన్ మంత్ ప్రాక్టీస్, ఆ హ్యాబిట్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత పాత అలవాట్లతో పాటు దాన్ని కంటిన్యూ చేయండి. టేక్ బేబీ స్టెప్స్ అండ్ స్టార్ట్ స్లో. నెక్స్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఆబ్స్టాకిల్స్ అండ్ టెంప్టేషన్స్. ఇందాక అనుకున్నట్టుగానే వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్నాను అనుకోండి, నేను జంక్ ఫుడ్,
అట్లానే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా నేను నా టెంప్టేషన్స్ ఆబ్స్టకల్స్ ఒక విధమైనటువంటి ఆబ్స్టకల్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను అధిగమించడానికి సిద్ధంగా ఉండాలి. షేర్ యువర్ సక్సెస్ విత్ పీపుల్. సో నేను సాధించిన తర్వాత దీన్ని అందరితో పంచుకోవాలి. నెక్స్ట్ రివార్డ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ రీచ్ ఎ మైల్ స్టోన్. సో నువ్వు సాధించిన తర్వాత నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి. సో నీకు నువ్వు గిఫ్ట్ ఇచ్చుకోవాలి. అడాప్ట్ ద న్యూ హ్యాబిట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో దీని తర్వాత మనకు కావాల్సిన హ్యాబిట్స్ అనేటువంటివి మనం అడాప్ట్ చేసుకుంటూ ఈ విధంగా నేర్చుకుంటూ అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. యూజ్ ద 21/90 రూల్. ఏంటి 21/90? ఏదైనా ఒక కొత్త అలవాటు చేసుకోవాలంటే 21 డేస్ పడుతుంది. నేను ఎర్లీ మార్నింగ్ త్వరగా లెగాలి అనుకుంటే కంటిన్యూస్గా 21 డేస్ నేను ఎర్లీ మార్నింగ్ లేస్తే కనుక నేను అలారం పెట్టినా పెట్టకపోయినా ఆ టైంకి నా మైండ్ అనేది నాకు సిగ్నల్ ఇచ్చేస్తుంది. అండ్ ఈ 90 ఏంటి? సో ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్న హ్యాబిట్స్ అనేటువంటివి 90 డేస్ ఫాలో అయితే దట్ విల్ బికమ్ మై లైఫ్ స్టైల్. సో చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ యువర్ హ్యాబిట్స్, ఫాలో 21/90 రూల్ టు అచీవ్ యువర్ గోల్స్. నెక్స్ట్ గోల్ వర్సెస్ సిస్టమ్. సో ఒక గోల్ అచీవ్ చేయడానికి నా దగ్గర ఒక సిస్టమ్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక హ్యాండ్ పంప్ నుంచి వాటర్ తాగాలనుకుంటున్నాను, నాకు వాటర్ కావాలి, అప్పుడు నేను ఆ హ్యాండ్ పంప్ దగ్గరకు వెళ్ళాలి, అక్కడ ఏదైనా పెట్టాలి పంప్ దగ్గర ఒక చిన్న వెజల్ కానీ కంటైనర్ కానీ. సో అక్కడ మళ్ళీ నేను హ్యాండ్ పంప్ యొక్క లివర్ అనేది ఇట్లా పైకి కిందకి లివర్ అనేది మూవ్ చేయాలి. సో ఇక్కడ నా గోల్ ఏంటి? వాటర్ తాగడం. సిస్టమ్ ఏంటి? ఆ లివర్ని పైకి కిందకి కదపడం. ఇట్లానే మన గోల్స్ని అచీవ్ చేయడానికి ఒక సిస్టమ్ అనేది ఉండాలండి. రైట్ డౌన్ యువర్ గోల్స్, బ్రేక్ దెమ్ ఇన్ టు స్మాలర్ వన్స్. రైట్ డౌన్ ద టాస్క్స్ ఆర్ స్టెప్స్ నీడెడ్ టు అచీవ్ ఈచ్ వన్ ఆఫ్ దిస్. సో కీప్ ఎ టైమ్ లైన్ అండ్ షెడ్యూల్ అకార్డింగ్ టు ద టైమ్ లైన్. సో ఏదైతే నేను ఒక పెద్ద గోల్ పెట్టుకున్నానో, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నానో, దాన్ని మళ్ళీ చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ కింద, ఇమీడియట్ గోల్స్ కింద నేను బ్రేక్ చేయాలి. అట్లానే ఆ టాస్క్స్ అన్నీ కూడా నేను ఒక టైం లైన్ పెట్టుకొని నా షెడ్యూలింగ్లో నేను దాన్ని అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్, నౌ యూ హ్యావ్ ఎ సిస్టమ్ దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్మాలర్ గోల్స్ దట్ ఇన్ టర్న్ మేక్ యూ అచీవ్ బిగ్గర్ గోల్స్. సో ఈ షార్ట్ గోల్స్, ఇమీడియట్ గోల్స్ కింద బ్రేక్ చేసేది నా సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ అనేది నా లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, అవర్ గోల్స్ విల్ కీప్ అండ్ ఐ ఆన్ అవర్ ప్రోగ్రెస్ వైల్ వి మేక్ ప్రోగ్రెస్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. సో ఈ షార్ట్ టర్మ్ గోల్, ఇమీడియట్ గోల్స్ అనేటువంటివి మన లాంగ్ టర్మ్ గోల్ మీద ఫోకస్ చేస్తాయి, మనం అచీవ్ చేస్తున్నామా లేదా మనం రివైజ్ చేసుకుంటా ఉంటాం. నెక్స్ట్ గోల్స్. సో సాధారణంగా అందరికీ గోల్ ఏముంటుందండి? మీ గోల్ ఏంటి లైఫ్లో? జనరల్గా ఒక హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సిన గోల్స్ ఏంటి? మెయిన్ గోల్స్ లేదా టైప్స్ ఆఫ్ గోల్స్ ఏంటి అనుకుంటున్నారు మీరు? చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ పీపుల్ కెరియర్ ఫోకస్డ్గా ఉంటారు. సో కెరియర్ పరమైన గోల్స్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. సో అవర్ ప్రైమరీ గోల్ షుడ్ బి హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము. సో ఆరోగ్యం లేకపోతే నువ్వేది సాధించలేవు. సో మేక్ హెల్త్ యాజ్ యువర్ ప్రైమరీ గోల్. దానికోసం నువ్వేం చేయాలి? డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, నీ మెంటల్ హెల్త్ కోసం మెడిటేషన్ చేయాలి. సో ఒకటి విషయం అండి, మనం ఎప్పుడైతే హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తామో, దానికి టైం ఇన్వెస్ట్ చేయమో, మన ఫ్యూచర్లో డాక్టర్ల చుట్టూ, ట్రీట్మెంట్ చుట్టూ మన టైం అనేది వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా చేసుకోకుండా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ గోల్స్ అనేది కూడా ఉండాలండి. అంటే మీ ఫ్యామిలీతో మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయండి, అవుటింగ్స్కి వెళ్ళండి. అవుటింగ్స్ వెళ్ళడం అంటే ఏదో కొత్త ఊరు లేదా కొత్త దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సినిమాకి వెళ్తా సాధారణంగా, ఇట్ ఈస్ నాట్ ఎన్ అవుటింగ్. యూ జస్ట్ వేస్ట్ యువర్ 3 అవర్స్ ఆఫ్ టైం ఇంక్లూడెడ్ విత్ 1 అవర్ ఆఫ్ జర్నీ, 4 అవర్స్ వేస్ట్ అండి. అట్లా కాకుండా మీ ఫ్యామిలీతో మీరు ఒక పార్క్కి వెళ్ళారనుకోండి, యూ విల్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అట్లానే మీరు ఒక ఫాదర్ కానీ మదర్ కానీ అయితే కనుక, డూ డైలీ సంథింగ్ ఫర్ యువర్ కిడ్స్. సో దిస్ టైప్ ఆఫ్ అడాప్ట్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ గోల్స్. నెక్స్ట్ కమ్స్ యువర్ కెరియర్. సో కెరియర్ పరంగా మీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, మీ ఇండివిజువల్ కెపాసిటీస్ బట్టి మీ కెరియర్ గోల్స్ కూడా పెట్టుకోవాలండి. అట్లానే నెక్స్ట్ ఫైనాన్షియల్ గోల్స్. ప్రతి మనిషికి ఫైనాన్షియల్ గోల్ కూడా ఖచ్చితంగా ఉండాలండి.
నెక్స్ట్ 15 సంవత్సరాలు లేదా నెక్స్ట్ 20 ఇయర్స్ కావాల్సిన ఫైనాన్షియల్ స్టాండర్డ్ లేదా ఫైనాన్షియల్ అమౌంట్ ని మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకొని ఒక ప్లాన్ ప్రకారంగా అచీవ్ చేసుకోవాలండి. ఫైనాన్షియల్ గోల్ అంటే నెక్స్ట్ 15-20 ఇయర్స్ అనేటివి ముందుగానే మనము ఊహించి దానికి కావాల్సిన డబ్బును కానీ లేదంటే ఏ విధమైన అవసరాలు ఉంటే దానికి మనం సమకూర్చాలండి. దట్ ఇస్ ద ఫైనాన్షియల్ గోల్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ లర్నింగ్, ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలండి. నాకు డిగ్రీ ఉంది, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి నేను పిహెచ్డి చేశాను, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏం లేదు అని అనుకోకూడదండి. ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటామండి. అవన్నీ కూడా జస్ట్ సర్టిఫికెట్స్ మాత్రమే, జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. రోజుకు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. లర్నింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ హ్యాస్ ఓన్లీ కామాస్, నో ఫుల్ స్టాప్స్. అట్లానే నెక్స్ట్ క్యారెక్టర్, మనిషి క్యారెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను కొటేషన్ చెప్తాను, వెన్ మనీ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, వెన్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ క్యారెక్టర్ డైలీ, డే బై డే. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న గోల్స్ అనేది కూడా మీ ఈ చార్ట్ అనేది మీరు మీ సొంతంగా ఫిల్ చేసుకోవాలండి. ఫ్యామిలీ పరంగా మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, మీడియం గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, అట్లానే హెల్త్ పరంగా ఏంటి, కెరియర్ పరంగా ఏంటి, లర్నింగ్ పరంగా ఏంటి, ఫైనాన్షియల్ పరంగా గోల్స్ ఏంటి, క్యారెక్టర్ పరంగా గోల్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ప్లీజ్ ఫిల్ దిస్ కాలమ్స్ ఆర్ బాక్స్ టు అచీవ్ యువర్ గోల్స్ ఫర్ ఫ్యామిలీ, హెల్త్, కెరియర్, ఫైనాన్షియల్ ఎక్సెట్రా. సో ఈ బాక్స్ అనేది ఖచ్చితంగా మనం ఫిల్ చేసుకొని మనం పొద్దున్న లెగ్గానే దీని రోజు చూసుకోవాలండి. దట్ విల్ బి ఎ మోటివేషన్ ఫర్ అస్ టు అచీవ్ దీస్ గోల్స్. అవర్ గోల్స్ కెన్ ఓన్లీ బి రీచ్డ్ త్రూ ఎ వెహికల్ ఆఫ్ ప్లాన్ ఇన్ విచ్ వీ మస్ట్ ఫెర్వెంట్లీ బిలీవ్ అండ్ అపాన్ విచ్ వీ మస్ట్ విగరస్లీ యాక్ట్. దెర్ ఈస్ నో అదర్ రూట్ టు సక్సెస్. సో మనం గోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లాగైతే ఒక వెహికల్ కి డ్రైవర్ అనేది ఎంత ఇంపార్టెంటో, గోల్ వెహికల్ కి ఒక ప్లాన్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్లాన్ పెట్టుకోగానే సరిపోదు, దానిపైన మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఆ ప్లాన్ని నువ్వు నమ్మాలి, ఆ నమ్మిన తర్వాత దానికోసం కృషి చేయాలి. అట్లా చేస్తేనే నువ్వు నీ గోల్ పట్ల సక్సెస్ సాధించగలవు. ఇది నా కొటేషన్ కాదండి, ఫేమస్ ఆర్టిస్ట్ పెయింటర్ పికాసో గారి కొటేషన్ అండి. ఎ డ్రీమ్ రిటర్న్ డౌన్ విత్ ఎ డేట్ బికమ్స్ ఎ గోల్, ఎ గోల్ బ్రోకెన్ డౌన్ ఇన్ టు స్టెప్స్ బికమ్స్ ఎ ప్లాన్, a plan backed by action makes your dreams come true. Goal pettukovali, daniki oka plan pettukovali, daniki tag krush chestene nee kala anedi goal paranga nijam avutundi. Ippudu manam enna vishayalu telusukundam andi. Knowing is not enough, we must apply. So telusukunte saripodandi, danni aacharanalo pettukovali. Willing is not enough, we must do. నేను చేస్తాను, నేను ఆలోచిస్తాను, నేను ట్రై చేస్తాను, ఇవన్నీ కాదండి. యూ హ్యావ్ టు డూ, డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈజ్ జస్ట్ అన్ ఒపీనియన్, నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ గోల్ నేను అచీవ్ చేయలేను, ఈ గోల్కి కావాల్సిన స్కిల్స్ నా దగ్గర లేవు, ఈ గోల్కి నా ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, ఇటువంటివన్నీ కూడా ఇంపాసిబుల్ అని మనం అనుకుంటాము. దట్ ఈస్ జస్ట్ అన్ ఒపీనియన్, యువర్ ఒపీనియన్ కెన్ బి చేంజ్డ్ హియర్. This is the opinion created by you. You are your thoughts. Change your thoughts to change your opinion. So, manamu TV chustunnappudu manaki nachchani channel etla aithe maarchestamu, meeku panikirani opinions, mimmalni kindaki laage opinions, meeku avasaram leni opinions anevi, mimmalni demotivate chese opinions anevi ikkada manamu change cheyochu. It is simple. Next, believe you can and you will. So fix it, fix this here. Believe you can and you will. You will achieve your goal. You can achieve your goal. You will achieve your goal not today but someday. Keep working hard. Continue your learning and continue your progress towards your goal. It may take some time. Goppa goppa vijayalu sadhinchadaniki oka roju saripodandi, kontha samayam padutundi. అది ఎంత అనేది మనము ఆ గోల్ బట్టి ఉంటుంది. సో అంత వెయిట్ చేసే అంత పేషెన్స్, సహనం అనేది కూడా మనము అలవాటు చేసుకోవాలి. డిఫికల్ట్ రోడ్స్ ఆఫెన్ లీడ్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్స్. సో మనము సాధారణంగా
ఒక హిల్ స్టేషన్ కు వెళ్ళాం అనుకోండి, సపోజ్ ఒక మనాలి అట్లాంటి కాశ్మీర్ అట్లాంటి ప్లేసెస్ కు వెళ్ళినప్పుడు హిల్ స్టేషన్స్ కి, సో ఆ రూట్ అనేది ఘాటీ రోడ్ ఉంటుంది, సో ఆ రూట్ అనేది కొంచెం సరిగా ఉండదు. కానీ కష్టపడి మనం పైకి వెళ్ళి ఆ పెనాకిల్ ఆ టాప్ పాయింట్ కి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూస్తే అండి చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లానే మీ డిఫికల్ట్ గోల్ ని అచీవ్ చేయడానికి పాత్ అనేది డిఫికల్ట్ అవ్వండొచ్చు, కానీ వెన్ యూ రీచ్ ద పినాకిల్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ దట్ గోల్ ద వ్యూ విల్ బి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. ప్లీజ్ బిలీవ్ దిస్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, నాకు తెలిసి ఇది అందరికీ ఉండే జబ్బు, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యు డూ సో యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్. సో ఈ పోలిక అనేది ఒక జబ్బు లాంటిదండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ పీపుల్, కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వే పోల్చుకో. ఒకవేళ నిన్ను నువ్వు వేరే వాళ్ళతో పోలిస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. ఇది నా కొటేషన్ కాదు, సక్సెస్ సాధించిన బిల్ గేట్స్ కొటేషన్. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్. ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నారండి, ఆయన పేరు నిక్ వుజిసి. సో ఈయన ఏంటంటే పుట్టినప్పుడే ఈయనకి ప్రాపర్గా లిమ్స్ అనేవి ఫామ్ అవ్వలేదండి, అంటే కాళ్ళు చేతులు సరిగ్గా ఫామ్ అవ్వలేదు. ఈయన ఆస్ట్రేలియన్. సో ఈయన హాస్పిటల్లో ఉన్నప్పుడు అంటే పుట్టిన వెంటనే వాళ్ళ తల్లి కూడా చేతుల్లో తీసుకోవడానికి అసహించుకుందండి. వాళ్ళ తల్లికి ఒక రకమైన వాంటింగ్ ఫీలింగ్ లాంటిది కలిగింది. కానీ తర్వాత ఆవిడ నెమ్మదిగా ఓర్చుకొని దేవుడు నాకు ఇది ఎందుకో ఇట్లా నాకు ఈ పరిస్థితిని కల్పించాడు, చూద్దాం ఏం జరుగుతుందో అని అటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో ఆవిడ ముందుకు సాగింది. అట్లానే ఈ అబ్బాయికి ఆపరేషన్ జరిగిందండి. ఈ లిమ్స్ అనేటువంటివి, ఈ ఫింగర్స్ అనేటువంటివి ఇట్లా ఒకేలా ఉండిపోయినాయి అనమాట, ఒకటేలాగా. సో దానికి ఇట్లా సపరేట్ చేయడానికి ఆపరేషన్ చేశారు. సో అతను ఏం సాధించాడు, ఈజ్ ఏ పెయింటర్, స్విమ్మర్, స్కై డైవర్, ఏ మోటివేషనల్ స్పీకర్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే ఒక మోటివేషన్ క్లబ్ని అతను ఫామ్ చేశాడండి. సో అతను అన్ని పనులు చేయగలిగినప్పుడు మన గోల్స్ అనేటువంటి మనం చేయలేమా, అది అంత కష్టమా? సో అండ్ యూ వాంట్ టు గివ్ అప్ బికాజ్ యువర్ లైఫ్ ఈజ్ హార్డ్. సో నీ లైఫ్లో నీ గోల్స్ అచీవ్ చేయడానికి వచ్చే చిన్న చిన్న అడ్డంకులు అనేటువంటివి ఇతనికి వచ్చిన అడ్డంకుల కన్నా పెద్దవా మన అడ్డంకులు? నో, ఇట్ ఈజ్ అవర్ మైండ్ సెట్. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు అచీవ్ అవర్ గోల్. ఐ హోప్ you got some motivation and some clarity about goal setting. Thank you for giving me this opportunity. And if you have any queries, please raise your hand and I will try to clarify your doubts. Thank you very much.